हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स एंड वेलकम टू डेली एनालिसिस। 19th जनवरी थर्सडे रोज मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस वच्चाई, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंट पॉइंट्स एंटी एंड नेक्स्ट मार्केट डे 20 फ्राइडे रोज निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस रावच्चु अने प्रिडिक्टेड मार्केट तो पाटू ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో ఆ ట్రేడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు ప్రెసెంట్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు, నేను కండక్ట్ చేస్తున్న స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ లో మీరు కూడా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీ పేరు అలాగే మీ మొబైల్ నెంబర్ ని techshirts1@gmail.com కి మెయిల్ చేయండి. ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో మండే నుండి సాటర్డే వరకు 6 డేస్ ఈ ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. సో ఈ కంప్లీట్ ట్రైనింగ్ సెషన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయగలుగుతారు. ఆల్రెడీ ఈ ట్రైనింగ్ సెషన్స్ లో ట్రేడింగ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో మీరు కూడా ఈ ట్రైనింగ్ సెషన్ లో ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే సాటర్డే ఈవినింగ్ లోపు మీ పేరు అలాగే మీ మొబైల్ నెంబర్ ని పంపించండి. ఈ ట్రైనింగ్ సెషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే కోర్స్ ఫీజు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ ఫీజ్ ని ఎఫోర్డ్ చేయగలిగితే మీరు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ తో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి జరిగింది. నిన్నటి మార్కెట్ అనాలిసిస్ లో నేను చూపించిన ఈ ఛానల్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో మార్కెట్ ఓపెన్ అయింది. సో నిన్నటి అనాలిసిస్ లో ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అవుతుంది. సో అప్వర్డ్ డైరెక్షన్ ఓపెన్ అయితే దీన్ని సపోర్ట్ లా తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. బట్ వెరీ రేర్ కేసెస్ లో మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చిందంటే సేమ్ కేసు రివర్స్ లో జరుగుతుంది, అంటే దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకుని మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఈ రోజు మార్కెట్ లో ఆ రేర్ కేసు అనేది జరిగింది, మార్కెట్ ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. సో మీరు మార్కెట్ లో ఏదో ఒక డైరెక్షన్ బ్రేక్ అయ్యేంత వరకు ట్రేడ్స్ తీసుకోకూడదు, అంటే మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అని చెప్పి ఇక్కడే ట్రేడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ డైరెక్షన్ లో అయినా బ్రేక్ అవ్వచ్చు, బట్ ఇలా లోయర్ డైరెక్షన్ నుంచి వచ్చినప్పుడు మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది, బట్ వెరీ రేర్ కేసెస్ లో ఇలా నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. బట్ పాసిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ లో ఉన్నప్పుడే ట్రేడ్స్ అనేవి తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో గానీ జరిగి ఉంటే చాలా పెద్ద ర్యాలీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండి ఉండేది, బట్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇక్కడ హాల్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది సపోర్ట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది. అండ్ నెక్స్ట్ ఇదే సపోర్ట్ ని రెసిస్టెన్స్ లో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి ఇలా నెగిటివ్ డైరెక్షన్ ఉంది. సో ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ అయితే ఇక్కడ సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే ఉంది ఈ రోజు మొత్తం కూడా. సో నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే, మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ అనేది 100 అండ్ 200 ఈ 2 EMAs కి కూడా అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి మార్కెట్ లో ఖచ్చితంగా ఈ 2 EMAs దగ్గర సపోర్ట్ అనేది వస్తుంది. మార్కెట్ ఈ 2 EMAs ని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే నెగిటివిటీని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే మార్కెట్ లో ఈ పాయింట్స్ దగ్గర రివర్సల్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్ గా ఉన్న ఈ ఇంక్లైన్డ్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్ గా హైయర్ డైరెక్షన్ వచ్చి ఇక్కడ కొంత హాల్టింగ్ ని క్రియేట్ చేసింది. అండ్ ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ పాయింట్ ని బ్రేక్ చేసి కొంత కరెక్షన్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఈ 2 పాయింట్స్ దగ్గర సపోర్ట్ ని తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ ఉండొచ్చు. సో రేపటి మార్కెట్ లో మీరు చెక్ చేయండి, ఒకవేళ 100 గానీ 200 EMA గానీ టచ్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది అంటే కంటిన్యూస్ గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ అనేది క్రియేట్ అయింది. ఈ నెగిటివ్ డైరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ని తీసుకొని మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్లాల్సి ఉంటుంది. సో ఎయిదర్ 100 ఆర్ 200 ఏదో ఒక సపోర్ట్ పాయింట్ ని బేస్ చేసుకొని మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. సో ఈ పాయింట్స్ దగ్గర సపోర్ట్ ని తీసుకొని ఇలా పాజిటివ్ క్యాండిల్స్ కనిపించిన తర్వాత మాత్రమే పాజిటివ్ ట్రేడ్స్ తీసుకోండి. ఒకవేళ 200 EMA కూడా బ్రేక్ అయింది అంటే మార్కెట్ మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ ఉండటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ప్రిడిక్టర్ మార్కెట్ గురించి. అయితే రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను. ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్లు 100 అండ్ 200 EMAs, అలాగే 17,943 అనేది నెక్స్ట్ ఉన్న సపోర్ట్ పాయింట్. అండ్ వీటన్నిటితో పాటు 18,091 అనేది కూడా మంచి సపోర్ట్ పాయింట్. అలాగే ఈ ఛానల్ ని మీరు డ్రా చేసుకోండి, ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఈ ఛానల్ లో ఎంటర్ అయింది అంటే
ఏంటంటే ఇలా సైడ్ వైస్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 18,174 ని అంటే ఈ ఛానల్లో ఉన్న ఈ రెసిస్టెంట్ ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లా తీసుకోండి. ఇది బ్రేక్ అయింది అంటే మాత్రం కంటిన్యూస్ గా 100 to 150 పాయింట్స్ ర్యాలీ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిపోయిన తర్వాత పాజిటివ్ పొజిషన్స్ తీసుకోండి, అంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోండి ఫ్యూచర్స్ లో. అయితే ఆప్షన్స్ లో అయితే సిఈస్ ని బై చేయండి, డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ సపోర్ట్ పాయింట్స్ ని టెస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే వీటిని సపోర్ట్ లా తీసుకుంటే మార్కెట్ లో మంచి ర్యాలీ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇవి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి. సో వీటిని యూజ్ చేసుకుని మీరు ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకోవచ్చు. అలాగే ఈ రోజు మార్కెట్ లో క్రియేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఏ పాయింట్స్ దగ్గర ఎక్కువ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ పుట్ ఇంట్రెస్ట్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అయ్యాయి, ఎక్కడ కాల్ ఇంట్రెస్ట్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అయ్యాయి అనేది చూద్దాం. సో ఇది ఓవరాల్ మార్కెట్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే జనవరి మంత్ కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. ఇందులో మనకి ఎక్కువగా సపోర్ట్ అనేది ఈ పాయింట్ దగ్గర ఉంది, అంటే 18,000 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,900 దగ్గర ఉంది. సో ఈ పాయింట్స్ దగ్గర చాలా మంచి సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే 18,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ కంటే కూడా మనకి సపోర్ట్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఓవరాల్ మార్కెట్ గురించి. ఈ రోజు క్రియేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూడాలి. సో ఇవి ఈ రోజు క్రియేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూస్. ఇందులో మనకి కాల్ వాల్యూస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా క్రియేట్ అయింది, అంటే రెసిస్టెన్స్ అనేది ఈ రోజు కొంచెం ఎక్కువగా బిల్డ్ అయింది. అలాగే మార్కెట్ కూడా ఈ రోజు కొంత నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. బట్ ఈ నెగిటివిటీ అనేది ఇక్కడ ఉన్న ఈ రెసిస్టెంట్ పాయింట్ బ్రేక్ చేసింది అంటే ఖచ్చితంగా మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో నిఫ్టీ కి సంబంధించి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ లో వచ్చిన ఈ వాల్యూస్ చూడండి. ఇక్కడ హెవీగా రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది, బట్ ఇన్ ద మనీలో రెసిస్టెన్స్ అనేది పెద్దగా క్రియేట్ అవ్వలేదు. ఈ రోజు క్రియేట్ అయిన వాల్యూస్ అనేవి తక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే మీరు ఓవరాల్ మార్కెట్ యొక్క రెసిస్టెంట్ వాల్యూస్ చూస్తే సపోర్ట్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే కాల్ ఇంట్రెస్ట్ వాల్యూస్ అనేవి పుట్ ఇంట్రెస్ట్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ స్టిల్ ఇంకా పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ను బేస్ చేసుకుని చెప్పే అనాలిసిస్. అయితే ఈ రోజు నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో మార్కెట్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ని అలాగే ప్రైస్ వాల్యూని ఈ రెండింటిని కంపేర్ చేసి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్ బిహేవియర్ ని చెప్పొచ్చు. ఆ 4 టైప్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాము, వాటిని అప్లై చేసి మన మార్కెట్ లో ఆర్డర్స్ ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ ఈ వీడియో కానీ ఇంకా చూడకపోతే ఈ వీడియో చూడండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, అలాగే ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో కూడా ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో చెప్పిన టాపిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది ట్రేడర్స్ కి ఇచ్చే సజెషన్. అలాగే ఇన్వెస్టర్స్ కి చెప్పేది ఏంటి అంటే ప్రెసెంట్ అయితే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది, మార్కెట్ కంటిన్యూస్ ఈ నెగిటివ్ డైరెక్షన్ తర్వాత ఇక్కడ ఉన్న ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది, ఇక్కడ నుండి మార్కెట్ ఇలా హైయర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ రోజు క్రియేట్ అయిన ఈ నెగిటివిటీ అనేది పూర్తిగా నెగిటివ్ కాదు, ఎందుకంటే మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చినా కానీ ఇలా లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అలాగే అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఇలా హైయర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది, కంప్లీట్ గా ఇలా పాజిటివ్ క్యాండిల్స్ తోటి అయితే ఉండదు. సో ఈ రోజు క్రియేట్ అయిన ఈ కొంత హాల్టింగ్ అనేది మార్కెట్ లో మళ్ళీ మంచి బయర్ సపోర్ట్ రాగానే అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. సో మార్కెట్ అయితే పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ పాయింట్ దగ్గర చేసుకోవచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు స్లైట్ గా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈ రోజు ఓపెనింగ్ పాయింట్. ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ గా 200 EMA ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఈ పాయింట్ వరకు సపోర్ట్ లా టెస్ట్ చేసింది అండ్ ఈ పాయింట్ వరకు రెసిస్టెన్స్ లా టెస్ట్ చేసింది. సో మార్కెట్ ఓవరాల్ గా చూస్తే సైడ్ వైస్ డైరెక్షన్ లోనే ఉంది. ఈ 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ లోనే కాదు, మనకి డే క్యాండిల్ స్టిక్స్ లో చూసుకున్నా కానీ మార్కెట్ చాలా రోజుల నుండి ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్యలోనే ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. నేను ఒకసారి డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. నిన్నటి డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా ఈ పాయింట్ గురించి చెప్పాను. సో ఇవి డే క్యాండిల్ స్టిక్స్. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే బాడీస్ మాత్రమే కాకుండా ఇక్కడ క్రియేట్ అయిన విక్స్ ని కూడా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇలా సైడ్ వైస్ డైరెక్షన్ లో ఉంది, అంటే ఇక్కడ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్ అనేది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఇక్కడ ఉన్న సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అవుతుందో, అవి బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్ లో ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఒక పర్టికులర్ పొజిషన్స్ లాంగ్ పొజిషన్స్ తీసుకోండి లేదా షార్ట్ పొజిషన్స్ తీసుకోండి. అంటే మీరు ఓవర్ నైట్ ట్రేడ్స్ తీసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక మార్కెట్ డైరెక్షన్ అనేది ఉండాలి. అలా కాకుండా మీరు ఇప్పుడే తీసుకోవాలి అనుకుంటే స్ట్రాటజీస్ ని యూజ్ చేయొచ్చు. మార్కెట్ ఇలా కంప్లీట్ సైడ్ వైస్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలో నేను ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో FNO స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఓవరాల్ మార్కెట్
డైరెక్షన్ గురించి అగైన్ నేను 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ 15 మినిట్స్ చార్ట్ లో కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ హాల్టింగ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది. మార్కెట్ ఇలా కంటిన్యూస్ గా ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్యలోనే ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రోజు మార్కెట్ లో కూడా ఈ రెసిస్టెంట్ ని టచ్ చేసి ఇలా నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది. అయితే మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఎయిదర్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ ఏదైనా బ్రేక్ అవ్వచ్చు. ఏది బ్రేక్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము, బట్ బ్రేక్ అయింది అంటే మాత్రం ఆ పర్టికులర్ డైరెక్షన్ లో నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ అనేది ఉంటుంది. సో రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ చూస్తే ఇక్కడ క్రియేట్ అయిన ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ వాల్యూస్ వచ్చేసి 42,594 అలాగే 41,831. సో ఈ పాయింట్స్ ని సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ లా తీసుకోండి. అండ్ ఇన్ బిట్వీన్ మనకి ఇంట్రాడే ట్రేడ్ కి యూజ్ అయ్యే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. 42,344 అలాగే 42,129 వీటిని కూడా ఈ వాల్యూస్ ని కూడా తీసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ పాయింట్స్ మధ్య ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ పాయింట్స్ దగ్గర మీరు స్కాల్పింగ్ చేసుకోవచ్చు. సో మార్కెట్ సైడ్ వైస్ డైరెక్షన్ ఉన్నప్పటికీ వీటి మధ్య స్వింగ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి, కాబట్టి మీరు ఐదర్ స్వింగ్ ట్రేడ్ లేదా స్కాల్పింగ్ ని చేయొచ్చు. ఇది మార్కెట్ లో ఇంట్రాడే అండ్ ఓవర్ నైట్ ట్రేడ్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. అలాగే ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించి అయితే ఒక పర్టికులర్ డైరెక్షన్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అంటే ఇక్కడ నుండి ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడ రెసిస్టెన్స్ గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో పాజిటివిటీ ఉంటుంది, కాబట్టి ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక కన్ఫర్మ్డ్ క్యాండిల్ దీనికి అవుట్ సైడ్ డైరెక్షన్ లో క్రియేట్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ సపోర్ట్ గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో మీరు ఇంకొంత టైం వరకు వెయిట్ చేయండి కొత్త ఇన్వెస్ట్మెంట్ కి. అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్ గానీ చేసి ఉంటే ఇక్కడ సపోర్ట్ గానీ బ్రేక్ అయింది అంటే హెడ్జింగ్ ని ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి. అండ్ స్ట్రాటజీస్ కి సంబంధించిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్స్ ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ జనవరి ఎక్స్పైరీ. సో దీంట్లో మనకి ఓవరాల్ గా ఎక్కడ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. 42,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అనేది ఉంది, అలాగే స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 43,000 దగ్గర ఉంది. సో ప్రెసెంట్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఉంది 42,500 దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ కంటే ఎక్కువ రెసిస్టెన్సే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రేపు కొంత నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ నెగిటివ్ డైరెక్షన్ ఎందుకు అనేది ఒకసారి చూస్తే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ని టచ్ చేసి నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. సో రేపు మళ్ళీ ఈ సపోర్ట్ ని టచ్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కొంత నెగిటివిటీ కోసం మార్కెట్ లో ఇక్కడ క్రియేట్ అయిన ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తో కంపేర్ చేస్తే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే రేపటి డైరెక్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఇది ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. అలా కాకుండా ఈ రోజు క్రియేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో ఈ రోజు సపోర్ట్ పాయింట్స్ కంటే ఎక్కువ రెసిస్టెంట్ పాయింట్స్ క్రియేట్ అయ్యాయి. అంటే మనకి పుట్స్ లో క్రియేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్స్ లో క్రియేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇందులో మనకి కొత్తగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి డెవలప్ అయ్యాయి, కాబట్టి మార్కెట్ లో హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. రేపటి మార్కెట్ కొంత నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ చెప్పినట్లు ఇక్కడున్న ఈ సపోర్ట్ పాయింట్ వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 41,831 ని మీరు సపోర్ట్ లా పెట్టుకోండి. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని అనాలిసిస్. అండ్ ఇది ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి. ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఛానల్ మీరు సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ గానీ తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది, అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.